సూపర్ హీరో కార్యక్రమం చేయడమే అండి అతను లక్ష్యం. వింతండి దావీదు, ఇలా ఉన్న దావీదును మనం చూస్తున్నప్పుడు ఈ రోజు మన జీవితాన్ని చూడండి, పదవు లేదు పాడు లేదు, ఏమైనా భక్తి ఉందా మనకి? 60 ఏళ్ళ జీవితంలో అలా అలా గడిసేసరికి ఈరోజు దేవుడిని ఎవడని పట్టించుకుంటాడు చెప్పండి? లేదు, వాడు కొమ్మ వాడిపోయేంత వరకు ఎవడకి దేవుడు గుర్తురాడండి. కొమ్మ వాడిపోతున్నప్పుడు అర్థమవుతాడు దేవుడా ఎక్కడున్నవారు. బాప్తిసం తీసుకుంటున్నప్పుడు అంటారు దేవుని కోసం బ్రతుకుతావమ్మా అంటే బ్రతుకుతాను అంటది, బ్రతుకుతాను. ఆ మాటల్లో బేస్ చూడండి ఎలా ఉందో, బ్రతుకుతాను దేవుని కోసం బ్రతుకుతా అన్న తర్వాత కొంతకాలం గడిచేసరికి ఆ తర్వాత ఏమవుతుందో ఏమో తెలియదండి. అధికారం అంటారు, పదవులు అంటారు, పిచ్చి అంటారు, డబ్బు అంటారు, ఏవో లేనిపోయిన లక్ష్యాలు చెప్తుంటారు, ఆవిరైపోయి మాయమైపోతారు. మరి బాప్తిసం ఇచ్చిన మాట ఏంది? లేదు, పోయింది. అలా పోయిన తర్వాత ఈరోజు సమాజాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఒక సమాజంలో ఉన్నాడు వింత పేరుతో, వింత పేరుతో, వింత పేరుతో సమాజానికి కనబడాలని ఏం చేస్తున్నాడో తెలుసా? గొంతులో కత్తులు దించుకుంటున్నాడు, గొంతులో కత్తులు దించుకుంటున్నాడు. ఈరోజు సమాజంలో ఉన్నాడు చూసారు కదా పాటలు, సమాజంలో ఉన్నాడు అక్కడ పేరు తెచ్చుకోవడానికి 4-3 కత్తులు గొంతులో దించుకుంటున్నాడు. అంటే వాడుకున్న లక్ష్యం ఏంటి? వాడుకున్న లక్ష్యం ఏంటి? దేవుడేమి నేను గొంతులో కత్తులేమి దించుకోమనలేదు, దేవుడేమి నేను కత్తులు దించిన ఊర్లో ఏమి తిరగమనలేదు. మరి ఏం చెప్పాడు? నీ గొంతులో నుంచి 4 మాటలు సమాజానికి చెప్పమన్నాడు. అది కూడా చేయలేవా? రాజైన వాడే దేవుని కోసం చెప్తున్నప్పుడు, సమాజంలో ఉన్నవాడే గొంతులోకి కత్తులు దించుకుంటున్నప్పుడు, ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా నువ్వేం చేస్తావు? నీకు నోరుండి ఉండు, ఒకటే చేస్తావు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ ఐటమ్స్ తినాలని ఆలోచిస్తావు. మా ఊరు అంటావు, ఆ పక్క ఊరు అంటావు, ఆ వంట అంటావు, ఈ వంట అంటావు, చివరికి ఇల్లంతా పెంట పెంట చేసి పడేస్తావు. ఉన్నది అది చెప్పండి. అవునండి, సమాజానికి దేవుని వచ్చి తెలియదు. పచ్చబొట్లు ఒంటి మీద పడిపించుకోవడానికి 6 లీటర్ల రక్తం, సుమారుగా మనిషి బాడీలో 6 లీటర్ల రక్తం ఉంటుంది. 6 లీటర్ల రక్తంలో 3 లీటర్లు పోతాయ్యా నీకు పచ్చబొట్లు ఒంటంతా పొడిస్తే అంటే వాడు ఏమన్నాడు తెలుసా? 3 లీటర్లు పోయినా పర్లేదు పచ్చబొట్లు పడవండి అని చెప్పాడు. ఏంటి వాడు సాహసం? వాడు సాహసాన్ని చూస్తున్నప్పుడు దేవుడు ఏమన్నా, నాయన నాకు 2 లీటర్ల బెడ్ కావాలని ఏం చెప్పాడా? క్రైస్తవుడా నువ్వు బాప్తిసం తీసుకున్న మరుక్షణమే 2 లీటర్లు నాది అని చెప్పాడు ఏమన్నా? లేదు. మరి ఏం చేయమన్నాడు? నీ రక్తాన్ని చెమట రూపంలో కార్చి అనేక మందికి ఆయన మాటల గురించి చెప్పమన్నాడు. ఇది కూడా చేయలేరా? ఆయన ఆశ్చర్యకార్యములు, ఆయన అద్భుత క్రియలు సమాజానికి వివరించాడని దేవుడు చెబితే, సాతానుడు సమాజానికి ఏమి నేర్పించాడో తెలుసా? ఆయన ఆశ్చర్య కోసం, ఆ కార్యాల కోసం ఏం చెప్తావు? నీ కోసం నువ్వు చెప్పుకో, పేరు సంపాదించుకొని చెప్పాడు. నీ గొప్పదనాన సమాజానికి దాటుకో, నీ గురించి నువ్వు చెప్పువయ్యా, ఆయన గురించి నువ్వు చెప్పడం ఏంటి? పో లోపల ఒక ఏదో ఒక వింత చేయి, పో ఏదో ఒక వింత చేసి, ఏదో ఒకటి చేసి తెచ్చి, ఏదో ఒక చింతతోనైనా సరే ఒక వింత చేసి సమాజానికి నీ గురించి నువ్వు చెప్పుగా అని చెప్పాడే తప్ప దేవుడి కొరకు చెప్పమని ఏ రోజైనా మనిషికి నేర్పించాడో చెప్పండి? లేదండి. అలా దావీదు చరిత్రను అలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే, ఇలా ఉన్న దావీదు ఒకరోజు తప్పు చేశాడు. బాగా వినాలి, ముగించుకుందాం. ఇలా ఉన్న దావీదు ఒకరోజు తప్పు చేసిన తర్వాత దేవుడు మరలా దావీదు గురించి ఏం రాయించాడో తెలుసా? ఏమి రాయించాడో తెలుసా? చూడండి, మీరు ఇచ్చిన గ్రంథం కీర్తన గ్రంథం, మొదటి రాజ గ్రంథం, క్షమించండి, 15వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండా ఉండును. అంటే దావీదు జీవితాన్ని చూడగానే ఏమర్థం అవుతుందో తెలుసు? జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడంట. ఇది జీవితంలో, జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడంటే దావీదు జీవితం ఏంటో ఆలోచించాడు. తనకు నచ్చిన అందాన్ని ఆస్వాదించాలని ఒక ఆమెను పెళ్లి చేసుకోవడానికి, ఆల్రెడీ ఒక అతనికి పెళ్ళి అవుతుంది,
ఆమె సంతకు తీసుకుని పెళ్లి చేసుకుని దేవుని కార్యక్రమాల్లో దేవునికి బాధ కలిగించిన తను చేసిన తప్పది ఒక్కటే. మిగిలినవన్నీ ఏం చేశాడంటే మిగిలిన ఆజ్ఞలన్నీ నెరవేర్చాడు. అతను చేసిన తప్పు పెళ్లి చేసుకోడు. అలా ఒకే ఒక్క తప్పు చేసిన తర్వాత దావీదును దేవుడు ఏమన్నాడు తెలుసా, తన జీవితకాలం అంతటిలో తన చేసుకున్న పెళ్లి తప్ప మిగిలిన ఆజ్ఞలన్నీ పాటించడండి. అంటే ఒక మనిషి 60 ఏళ్ళ జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడని ఈరోజు ఏ మనిషినైనా జీవించడు. నాయన 12 తప్పులు చేయకండి అని జీవించాడు అనుకోండి, 15 చేసే ముందు నిలబడతాను అవునా కదా. 12 తప్పులు చేయకుండా నిలబెడితే 15 చేసి నాయన 15 చేసిన రౌండ్ ఫిగర్ అని చెప్తాను ఈరోజున్న మనుషులు. కానీ దావీదు తన ఇవ్వబడిన జీవితకాలంలో ఒకే ఒక్క తప్పు చేశాడండి. వింతండి, ఇది వింత. దావీదు జీవితాన్ని ఆలోచించుకుంటూ పోతుంటే తన గర్భాన్ని వచ్చిన తండ్రికి ఏమనుకున్నాడు తెలుసా, నా కొడుకేంటి గొర్రెలు కాస్తున్నవాడు ఇస్రాయేల్ని పరిపాలించడం ఏంటి, ఇస్రాయల్ని పరిపాలిస్తున్నవాడు దేవుని అందరూ తొలగపోకుండా నిలబడడం ఏంటి, అనేక మందికి ఆయన కార్యక్రమాల గురించి చెప్పడం ఏంటి, ఏంటి నా కొడుకు. యెషయాకే వింత, సమూయేలుకే ఆశ్చర్యం, చుట్టున్న ప్రజలకు అన్యులకు అందరికీ ఆశ్చర్యం అండి. అనేక మందికి వింతగా నిలబడు అక్కడ దయపోయింది అనుకుంటున్నారా. భక్తి జీవితంలో మనం ఉన్న తర్వాత ఒక క్రైస్తవుడిగా నువ్వు ఆలోచించు. చాలామంది ఒక పనికి మళ్ళ మాట అంటుంటారు ఏంటో తెలుసా, నేను దేవుని కొరకు చెప్తాం అనుకుంటున్నానండి, నా ఫ్రెండ్స్ అంతా సరైన వారు కాక నేను దేవుని కోసం వివరించలేకపోతున్నానని చెప్తాడు. చేతగానే మాటది, చేతగానే మాట. ఎందుకో తెలుసా, 4 తాగుబోతుల మధ్య ఒక తాగనోడు కూర్చున్నాడు అనుకోండి, ఏంటది ఏంటది ఆశ్చర్యం. 4 తాగుబోతుల మధ్య ఒక నిలబడినా కూడా తాగట్లేదంటే అదేంటది ఎంత. వాడు ప్రవక్తన ఎలా ఉందో తెలుసా, సమాజానికి గుణపాఠంగా ఉంది. 4 చెడిపోయిన వారి మధ్య వీడు చెడిపోకుండా నిలబడ్డాడంటే దాని కార్యక్రమం ఏమర్థమవుతుంది చెప్పండి. వీడే ఒక వింత. నువ్వు ఆఫీస్కి వెళ్ళినా పనికి వెళ్ళినా 4 నువ్వు కలిసిపోకుండా 4 నువ్వు మాట్లాడుతున్నా 4 నువ్వు ఉన్నప్పుడు నీ మౌనమే వారికి సమాధానం సువార్త. వారి హేరణ చేస్తున్నప్పుడు లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుని కార్యక్రమాలు పెట్టి లోకపు కార్యక్రమాల కోసం మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాత్రం ఆ కార్యక్రమంలో కలవకుండా వాళ్ళ మధ్య ఉంటూ నువ్వు నిజాయితీగా నిలబడినప్పుడు నువ్వు దేవుని మాటలు నోటంటే చెప్పకపోయినా అని ప్రవక్తనే సువార్త. భూమి మీద మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచాలి. ఏది సత్క్రియ, ఏది క్రియ? క్రియ అంటే డయాస్ లెక్కి వాక్యం చెప్పడమే కాదు. 4 ఉన్నప్పుడు 4 నువ్వు కలవకుండా నీతికి నిజాయితీకి నిలబడడం క్రియ. ఆఫీస్కి వెళ్ళి ఫ్రెండ్స్తో ఉండు, ఉన్న తర్వాత ప్రతి కార్యక్రమంలో ఉండకుండా నువ్వు వేరుగా ఉంటున్నప్పుడు నీ ఫ్రెండ్స్ నేను ఏమంటారు తెలుసా, వాడు అదో టైప్ అండి ఎందులో కలడు అని చెప్తారు. ఎందుకంటే వాడు క్రైస్తవుడండి. అవునా, క్రైస్తవులు అంటే ఎలా ఉంటారా, క్రైస్తవులు ఎలా ఉంటారా, ఎంత బాగుంటుంది క్రైస్తవులు అని పక్కనోడు మెదడులో ఆలోచన. నువ్వు వారితో డ్యాన్స్ చేసేసి నువ్వు వారితో మాటలు మాట్లాడేసి నువ్వు సినిమాలకు వెళ్ళిపోతే నీవేంటయ్యా వింత, పెంట కాకపోతే రోత. నువ్వు వారితో కలిసి సినిమా పాటలు పాడుతుంటే, నువ్వు వాడితో కలిసి సినిమాలు కలుతుంటే, నువ్వు వాడితో కలిసి థమ్సప్ కలిపి హ్యాండ్సప్ అవుతుంటే ఇంకేంటి నువ్వు వింత, రోత కదా అది. క్రైస్తవుడిగా నువ్వేంటి చేసేది, నువ్వు సమాజంలో నిలబడినప్పుడు 4 నువ్వు వేరుగా ఉండదు. 4 నువ్వు నిలబడినా నీవంటే ఏంటో మిగిలిన 3 మాట్లాడుకోవాలి. అప్పుడు అనాలి, మా ఊళ్ళో ఒకడు ఉన్నాడండి, మా ప్రాంతంలో ఒకడు ఉన్నాడండి, ఈ రోజుల్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుందంటే మీకు, మా ప్రాంతంలో ఒకడు ఉన్నాడని నీ గురించి అనేక మంది చెప్పాలి. నీ గురించి ఉన్నాడండి ఒకడు, దేవుడు అంటాడు, నీతి కార్యక్రమం అంటాడు, చెడు మాట కూడా నోటంట రానికండా నిజాయితీగా నిలబడేవాడు ఉన్నాడండి. ఎవడండి అని అడిగితే ఏం చెప్తారు తెలుసా, క్రైస్తవుడండి. క్రైస్తవుడు, క్రైస్తవుడు అంటే ఎలా ఉంటుంది, ఎలానే ఉంటుంది, అది రుచి చూపించండి సమాజానికి. సాటి సహోదరుని అత్తుకుంటున్న ఈ ప్రేమ ఏంటి, ఏంటిది వీళ్ళందరికీ ఎలా వచ్చింది. ఒకనొక రోజు క్రీస్తు అంట బలి అయ్యాడంట, క్రీస్తు భూమి మీదకి వచ్చాడంట, వారికి నేర్పించింది ప్రేమ పాఠాలంట. ఆలోచిస్తుందండి సమాజం ఆలోచించాలండి. సమాజం అలా ఆలోచించాలంటే ఒకరోజు దావీదును చూడు. దావీదు జీవితం అందరికీ అలా ఉండేసరికి సమాజం అంతా ఏముందో తెలుసు, ఆయన వింతగా ఉన్నాడని చెప్పింది.
ఒకనాడు అపోస్తలు చూడు భూమిని తలక్రిందలు చేయవారు ఎక్కడికిని వింత. అపోస్తలు బ్రతికిన జీవితం వింత, యేసుక్రీస్తు జీవితమే వింత. చూస్తారా యోహాను సువార్త చూడండి, ముగించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం. నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించును? ఆ మాట చూడండి, అండర్లైన్ చేసుకోండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు? అంటే దావీదులైన వెతికి వెతికి ఒక తప్పైనా జీవించగలను, కానీ యేసుక్రీస్తులో పాపమే లేదండి. ఆ మాట చూడండి ఎంత బాగుందో. యేసుక్రీస్తు జీవితంలో పాపమే లేదంటే ఏమంటాడు, సవాల్ చేస్తున్నాడు అంటే, నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా? లేదు. ఆ రోజు యేసుక్రీస్తు సమాజానికి కదులుతున్న ఒక వండర్. అందుకే యోహాను గారు రాసి ఏమంటాడు తెలుసా, మేము దేనిని చేతులతో తాగుతామో, దేన్ని కళ్ళారా చూస్తామో, ఏది పరలోకం నుండి భూమి మీదకి వచ్చిందని వింతగా మాట్లాడుతుంటాడు యోహాను. సువార్తలు రాస్తూ, పత్రికలు రాస్తూ వింతండి. దావీదులైన ఒక తప్పు చూడగలం తప్ప యేసుక్రీస్తు జీవితంలో ఏది చెప్పాలి? పాపమేది? అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు బ్రతికితేనే 2014 సంవత్సరాల వరకు ఎప్పటి వరకు సమాజం గుర్తుపెట్టుకుందంటే, ఎప్పటి వరకు 2014 సంవత్సరాలు 33.5 సంవత్సరాల బ్రతికితేనే 2014 సంవత్సరాల వరకు సమాజం గుర్తుపెట్టుకుందంటే, యేసుక్రీస్తు 60 సంవత్సరాలు బ్రతుకుంటే, 60 సంవత్సరాలు బ్రతుకుంటే పిచ్చిదైపోయేదండి లోకం, పిచ్చిదిగా మారిపోయేది. ఎందుకో తెలుసా, 33.5 సంవత్సరాలకే వండర్ మ్యాన్గా నిలబడ్డాడు, వండర్ మ్యాన్గా నిలబడ్డాడు. పాపం అంటని వాడిగా చెడు లోకంలో ఉంటూ చెడు అంటకుండా, పాప లోకంలో ఉంటూ పాపం చేయకుండా అనేక శోధనలతో నిలబడుతూ నిలబడిన తర్వాత ఏమన్నాడో తెలుసా, ఎవడైనా నా ఎందు పాపం ఉందని నిరూపించగలడా? 33.5 సంవత్సరాలు బతికితేనే ఎప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నాం? ప్రపంచంలో 2000 సంవత్సరాల నుంచి ఎప్పటి వరకు 33.5 సంవత్సరాలు బతికి చచ్చిపోయిన లేరా? ఉన్నారు. మరి ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నా ఎవరి కోసం మనం మాట్లాడుకుంటలేదు? క్రీస్తు కొరకే మనం మాట్లాడుతున్నాం అంటే ఏంటి? ఆయన బ్రతుకే వింత. వింత పోకడల మధ్య మనిషి వింత బ్రతుకు, ఇదండి వింత. నిజమైన వండర్ ఏంటో తెలుసా, దేవుని కొరకు నిలబడమే వింత. యేసుక్రీస్తు ఏదో ఏ శోధన లేవు, యేసుక్రీస్తు దేవుడు, దేవుడి కొరకు నిలబడినవాడు కనుక ఆయనకేటి కష్టం అనుకోకు. యేసుక్రీస్తుకి వచ్చిన శోధనలు ఎన్ని అనుకుంటున్నాం, చెప్పలేనన్ని కష్టాలు శోధనలు ఆయన జీవితంలో జరిగాయి. శోధన అది ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా, నువ్వు పడిపోయేంత వరకు. పడిపోయిన తర్వాత దాని శోధన అనకూడదు, నువ్వు లొంగిపోయావు అని చెప్తాడు. పడిపోయేంత వరకు, పడిపోకుండా నిలబడేంత వరకు నీకు పరీక్ష. పడిపోయిన తర్వాత ఇంకేం పరీక్ష చెప్పండి. కానీ యేసుక్రీస్తు దేశంలో ఎన్ని పరీక్షలు ఎదురైంది తెలుసా, ఎబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, ముగించుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సమస్త విషయములలో మన వలె శోధింపబడినను, ఆయన పాపం లేనివాడిగా ఉండెను. ఏంటంటే మాట, సమస్త విషయములో పాపం, మనలాంటి శరీరాన్ని ధరించుకుని మనం తింటున్న ఆహారం, మనం తాగుతున్న నీళ్లు, మనలాంటి బ్రతుకు కలిగిన అతను మనకన్నా దీనస్థితిలో ఉంటూ ఎలాంటి కష్టాలు అనుభవించలేదు. సమస్తమైన పరీక్షలకు నిలబడ్డు, ఒకటా రెండా నిలబడిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా, నా యందు పాపం ఉందని ఎవరు చెప్పగలరు? అలా వచ్చిన వాడు లోకాన్ని ఏం చేశాడు తెలుసా, మనిషి జీవితాన్ని పాపలోకం నుంచి విడదీయడానికి వచ్చాడు. ఇదిగో నన్ను చూడండి, పరలోకానికి నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి కాదు కనుక పరలోకానికి పోడు. అంటే మీరేం చేయడం తెలుసా, నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలా ఉండాలి. అది మార్గం. అంటే మార్గం అంటే NH5 4Y ఇది అనుకోకండి,
మార్గం అంటే నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలా ఉండాలి. నేను ఉన్నట్టుగా మీరుంటే మీకు పరలోకం అనేది గ్యారంటీ. నేను ఉన్నట్టుగా ఉండాలి అంటే పాపానికి స్వచ్ఛ చెప్పి నీతిని హృదయంలో పెట్టుకుని పరలోకమందున్న దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా నివసించినప్పుడు పాపానికి మన జీవితానికి పరమడకి తూర్పుకి ఎంత దూరం ఉంటాయో అంత దూరం నీ జీవితం కనబడదు. అప్పుడు వింత దేవుని కొరకు వింతగా నువ్వు నిలబడతావు. నీ ప్రాంతాన్ని నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అన్నిటికీ నువ్వే ఒక ఆకర్షణీయంగా మారిపోతావు. అందరూ మాట్లాడుకుంటారు నీ గురించి. ఒకడు ఉన్నాడండి దేవుని కోసం మాట్లాడేవాడు, దేవుని కోసం రంకి వేసేవాడు, దేవుని కొరకు నిలబడేవాడు, దేవుని కార్యక్రమాలు నిమగ్నం అయ్యేవాడు. ఈ రోజుల్లో కూడా నీతికి నిజాయితీకి మాట ద్వారా కూడా తప్పు చేయనివాడు ఒకడు ఉన్నాడని నీ గురించి చెప్పాలి. ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నావో అప్పటి నుండి చెప్పగలుగుతున్నాడు. ఎత్తం ఏం చెప్తారు మన గురించి? పలానా ఆయన ఉన్నాడని అనగానే ఏం చెప్తారు? చి ఆ చెత్తకొడు గురించి ఎత్తకండి అంటారు. అవునా కదా? అవును. ఆ పనికి మాలినడు గురించి ఇప్పుడు ఎందుకండి అంటారు? అంటే మనకున్న ఘనత ఏంటి చెప్పండి? పనికి మాలిన విషయం. కానీ మనం అలా ఉండకూడదు. లోకపు వ్యామోహంలో దేవుడి కొరకు బ్రతకలసిన నీవు లోకాన్ని చూస్తూ ఏదో సాధించాలని పరుగులు తీస్తే చివరికి నీ పరుగు సాగేది ఎక్కడికో తెలుసా? పరలోకానికి కాదు, నరకానికి. అలా నరకానికి పోకుండా ఉండాలంటే ఒకరోజు దావీదును చూడు, భక్తులను చూడు, నీతిమంతులను చూడు, నువ్వు నమ్ముకున్న క్రీస్తుని చూడు. ఆ క్రీస్తు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు క్రైస్తవ్యానికి హెచ్చరికగా అపోస్తులు అగ్రగణ్యుడుగా ఉన్న పేతురు అపోస్తులందరిలో పెద్దవాడు. పేతురు పత్రిక రాస్తూ ఒక మంచి మాట అన్నాడు దేవుడు. అమాడు చూసి పేతురు పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఆ మాట దుర్వ్యాపారం అంటే మోసపూరితమైన వ్యాపారాలు సమాజంలో, అలాంటి వారితో మీరు పరిగెత్తకుండా సమాజంలో ఉన్న వారితో మీరు కళాఖండా ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారో తెలుసా? ఆశ్చర్యంగా ఉంటారు. దేవుని కొరకు మీరు నిలబడినప్పుడు సమాజానికి ఆశ్చర్యం. కష్టాల కన్నీళ్ళ మధ్య ప్రతిరోజు చింతగా ఉన్న నీవు, నీకు ఓ విషయం తెలుసా? కష్టాల కన్నీళ్లతో చింతిస్తున్న నీవే సమాజానికి ఒక వింత. చింతొద్దు. మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎందుకు తెలుసా? నువ్వు ఒక వింతయ్యా. నువ్వు నా కొరకు నిలబడ్డావంటే ఈ మధ్య కాలంలో లేదా ఈ కాలంలో ఈ చిన్ని కాలంలో నీకు అన్నం లేకపోవచ్చు, ఉండడానికి నీళ్ళు లేకపోవచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు. కానీ నువ్వు నా కొరకు నిలబడే సమాజంలో నా క్రియలు ప్రకటించినప్పుడు మరణించిన మరుక్షణమే నేను నీకు ఇవ్వబోయేది ఏంటో తెలుసా? మహిమ కలిగిన లోకం. ఆ లోకానికి నువ్వు రావాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఒకటి వింతగా బ్రతక. సమాజంలో నా కొరకు నువ్వు ఒక వింతగా నిలబడాలి. నిన్ను చూసేసరికి సమాజానికి నేను గుర్తు రావాలి. అలా ఉన్నావా? ఉన్నావా? అలా కనబడం మనం వింత వింతగా కనబడుతుంటాం. మన భార్య కానీ, మన పిల్లలు కానీ, మన టోటల్గా మన కుటుంబమే సమాజానికి ఒక వింత. ఏ వింత? పిల్లలేమో సినిమాలు వెళ్ళిపోతుంటారు, పెద్దలేమో చర్చ అంటారు, భర్త ఏమో లోకపు వ్యాపారాలు అంటారు. వింత కాకపోతే ఏం చెప్పండి? తండ్రి ఏమో ప్రసంగం చేస్తుంటాడు, పిల్లలేమో సెకండ్ షోకి వెళ్ళిపోతుంటాడు. వింత సమాజానికి ఒక వింత. క్రైస్తవ కుటుంబాన్ని పేరు పెట్టుకున్నా క్రైస్తవుడికి కళంకం తెచ్చే వారికి ఈరోజు సమాజంలో మనం ఉన్నామంటే ఏంటండి దేవుడికి మనం తెచ్చే ఘనత? అన్ని జనుల మధ్య నా నామం దూషింపబడుతుందంటే దానికి అలా కారణం ఏంటో తెలుసా? మీ జీవితాల్లో నా ఎలుగని మీరు చూపించట్లేదు. లోకానికి ఎలుగైన మీరే చీకటితో చేతులు కలిపితే ఎవడు నా గురించి చెప్పారు? దుష్టుడు మాయలో ఉన్న అమాయక ప్రజలను రక్షించవలసిన క్రైస్తవుడే చాతానుతో చేతులు కలిపితే ఎవడండి సమాజాన్ని కాపాడింది? ఎవడు చెప్పండి? అందుకే అలాంటి వారిగా మనం ఉండకూడదు.
ఇంత పోగడల మధ్య ఈ వింత లోకంలో ఒక వింతగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? అయితే క్రీస్తుని చూడు, ఆయన నమ్ముకున్న విధానం, దేవుని కొరకు బ్రతికిన భక్తి, ఆ భక్తిని చూస్తున్నప్పుడు మాటలో కానీ చూపులో కానీ నడకలో కానీ ఆయన ఆలోచిస్తున్న ఆలోచనలు కానీ ప్రతీదీ దేవుని కొరకు తహతహలాడే మనసుకి, అలాంటి మనసును ధరించుకో, ఈ భూమి మీద నీ జీవితాన్ని ముగించుకో. అలా ముగించిన తర్వాత నీ కొరకు రెడీగా ఎస్కాట్ ఉంటుంది, జెడ్ కేటగిరీ, జెడ్ వన్ కేటగిరీ బాడీ గార్డ్స్ వస్తారు. ఎవరు తెలుసా? దేవదూతలండి. వెల్కమ్ మై సన్ అంటాడు. ఎవరు తెలుసా? అబ్రహాం. ప్లేస్ కాలేజే నాయన, లాజరు ప్లేస్ కాలేజే. ఆడూరు నుంచి కొంతమంది వస్తారు, ప్లేస్ కాలేజే. ఎవరు? నా కార్యక్రమాలకు బయలుపరిచిన వారు, నా కార్యక్రమాల కోసం నిలబడిన వారు. సమాజంలో తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, నా కొరకు కన్నీళ్లతో కష్టాలతో ప్రాణాన్ని త్యాగం చేసిన నా పిల్లలు వస్తున్నాడు. లాజరు ప్లేస్ కాలేజేవయ్యా. వస్తున్నారు ఆడూరు నుంచి యూదులు. యూదులు అనేవారు ఆడూరు నుంచి వస్తారు. దేవుడు ఘనంగా పొంగిపోతాడండి. అప్పుడండి వింత, పరదేశంలో వింతతో పాటు ఏంటో తెలిసే పండగ. వెళ్ళేసరికి పండగ. నీతిమంతులందరూ ఎలకం బోర్డు పెడతారు, పరిశుద్ధులందరూ నేను పిలుస్తారు. అబ్రహాం గుండెలకు హత్తుకుంటాడు. ఇదండి వింత. ఆ వింత కొరకు నువ్వు నిలబడాలనుకున్నా అయితే రా, చేయగలుగు. దేవుని కొరకు పరిగెడుతున్న మాతో పాటు పరిగెట్టడానికి సిద్ధంగా ఈరోజే రా. ఈరోజు నుంచి మారడానికి ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నం ఏం చేసినంత ఆ రుచి నీకు అర్థమవుతే మళ్ళీ వెనక్కి తిరిగి నువ్వు చూడు. అలా వెనక్కి తిరిగి నువ్వు చూస్తున్నావంటే రుచి అనేది నీకు తెలియదు. దేవుని కొరకు నిలబడి చూడు ఒకసారి. దేవుని పిల్లలు ఉన్న వారితో చేయగలుపు, వారితో పరిగెట్టడానికి ప్రయత్నం చేయి. త్యాగం చేయి, కన్నీళ్లు పడు, అవమానం పడు, మాటలు పడు. చివరికి ఎన్ని వచ్చినా, ఎన్ని చెదరిన వాడిగా, నిలకడ కొండగా, మహాపర్వతంగా, దేవుని కొరకు నిలబడే యోధుడిగా, సిలువ సైనికుడిగా, అలుపెరగిన యోధుడిగా నిలబడిన తర్వాత సిలువ శక్తి ముందు మానవ యుక్తి నిలబడదని తేల్చి చెప్పి ఒక్కసారి నిలబడి చూడు ఏంటో నీకు అర్థమవుతుంది. కనిపించిన సాతానుపై ఇనిపించే దేవుని మాటలతో యుద్ధం ఎలా ఉంటుందో ఒక్కసారి టేస్ట్ చూడు. ఆ టేస్ట్ నీకు అలవాటవుతే సమాజాన్ని తుడిచిపడదు. అలా నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఈరోజే మారిపో. నిలబడడానికి సిద్ధంగా ఇప్పటికే బాప్తిజం తీసుకుని తప్పులు చేస్తున్నావా? ఈ రోజు నుంచి స్వస్థ చెప్పు. దేవునికి వందనాలు చెప్పు. కృతజ్ఞతలతో నీ జీవితాన్ని మళ్ళీ దేవుని వైపు ఒక్కసారి తిరిగి చూడండి. ఆ తిరిగిన తర్వాత చచ్చిపోయేలోపు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. నీ వెనక్క క్రీస్తుండవు. అలా ఉండగలిగిన నాడే నువ్వు క్రైస్తవు. ప్రార్థన చేసుకుంటావు. పనులకు ముందన మాత్రం వింత పోపడల మధ్య మనిషి వింత బ్రతుకు ఏంటో కొన్ని మాటలతో మేము ఆలోచించుకుంటున్నాం. లోకపు యామోహంలో మేము మునిగిపోతున్నాం. సాతాన్ని మేము ఎదిరించి నీ సత్క్రియలు ఈ సమాజానికి తెలియజెప్పి నీ కొరకు అలుపెరగిన సైనికులుగా సిలువ శక్తిని, మానవ యుక్తిని చెదరగొట్టి సిలువ శక్తి ముందు మానవ యుక్తి నిలబడదని తేల్చి చెప్పడానికి ఎవరైతే నిలబడుతున్నారో వారందరికీ సహాయం అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని చేసిన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. మరింత కార్యక్రమాలు చేసి మీ పనిలో అంతం వరకు నమ్మకంగా ఉండడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మూల స్తంభాలు ఉన్న వారికి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించండి. వారికి సహాయాన్ని అరిగిస్తున్న పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకను అనేక కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వడానికి ప్రయత్నిస్తున్న మేమంతా మాలో ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా మమ్మల్ని పక్కన పెట్టి మీ పేరును ఘనతను ఆకాశం అంత ఎత్తులో జీవించి మీ కొరకు నమ్మకమైన యోధులుగా కన్ను మోయడానికి సహాయం అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు ఆయన కురిస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మీ కుమారుడు ద్వారా వింత పోకడల మధ్య మనిషి వింతలో చేస్తున్న వింతలను ఉంచి మీ కుమారుడు చెప్పాడన్న సంగతి మేము విన్నాం తండ్రి, మీకు తెలుసు. మిగిలిన కార్యక్రమంలోని వెళుతున్నాం మేము. వింత అంటే ఏంటి, వింత బ్రతుకు అంటే ఎలా ఉండాలి అన్న సంగతిని గురించి మేము ఆలోచించుండగా తగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ విని మర్చిపోయే వారంగా కాకుండా విన్న ఈ దినం నుండి మీ కొరకు నిలబడడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని పదం సమర్పిస్తున్నాము తండ్రి. దేవు
దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామమున శుభాభివందనములు. వింత పోకడల మధ్య మనిషి వింత బ్రతుకు, సమాజంలో వింత పోకడలు లేదా వింతలు వండర్స్ ఎలా ఉన్నాయో ఇప్పటివరకు సవాలు అడుగుతారు. వింతల విడ్డూరాల పేరుతో ఈరోజు మనిషి వింతను సాధించాలని కొందరుండే సాధించాలన్న పేరుతో చచ్చి శవాలు అవుతున్న వాళ్ళు కోపలు. జాగ్రత్తగా వినండి, కొద్దిసేపుగా చెప్తాం. వింటున్న మాటలు విలువైనవి కనుక ఇప్పటి వరకు సరైన వింత ఏంటో ఎవరు మీకు చెప్పలేదు కనుక ఈరోజు ఉంటున్న ఈ మాటలు భవిష్యత్ తరానికి పునాదులు వేసేవి కనుక ఈరోజు మీరు బాగా వినలేదు. వింతల పేరుట విడ్డూరాల పేరుట ఈరోజు మనిషి చేస్తున్న వింత లేదా అతడు పడుతున్న చింత అతడు ఆలోచిస్తున్న విధానాన్ని గురించి మనం ఆలోచిస్తుంటే ఏంటి విడ్డూరం అనుకోవాలి. ఎవరెస్ట్ ఎక్కుతున్నది ఒకడు, ఇంగ్లీష్ వాళ్ళని ఎక్కుతున్నది మరొకటి, చైనా వాళ్ళని అంతరిక్షం నుంచి చూస్తున్నాడు మరొకటి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అతిపెద్ద విగ్రహాన్ని మేమే నిర్మిస్తున్నామని చెప్పుకునేవారు మరికొంతమంది. వింత పోకడలు టైటిల్ జాగ్రత్తగా విడదీయండి. వింత పోకడలు మధ్య వింత బ్రతుకు. వింత పోకడలు ఎలా ఉన్నాయో కొంతవరకు సహోదరుడు, ఇక ఈ మధ్య కాలంలో మనిషికి ఎర్రెక్కి పేరు కోసం పేరు పెట్టుకున్న మనిషి పేరు కోసం కోట్ల రూపాయలని సమాజంలో దుర్వినియోగం చేస్తానన్న సంగతి చదువుకుంటున్న పిల్లలకి ఇట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కామన్ హెల్త్ గేమ్స్ అని కొన్ని జరుగుతుంది. బాగా వినండి, మీకు తెలియని సంగతులు ఏమీ చెప్పవు. మీకు కళ్ళ ముందు గడపడుతున్న సంగతులతో దేవుని మహాజ్ఞాన సంగతులు ఎంత విలువైనయో మీరు తెలుసుకోవాలి. కామన్వెల్త్ గేమ్స్, ఈ కామన్వెల్త్ గేమ్స్ అంటే ఏంటో కదా, ఒకప్పుడు బ్రిటిష్ దేశం ప్రపంచాన్ని పరిపాలించింది, ఎక్కువ దేశాన్ని పరిపాలించింది. అలా పరిపాలించిన దేశాల్లో కొన్ని దేశాలు ఉన్నాయి, అందులో మందొక దేశం. ఈ దేశాలన్నీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాయి, ఏమనంటే బానిస బ్రతుకులుగా బ్రతుకున్న మనం స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ దగ్గర నుండి, స్వతంత్ర దేశాలుగా ఉద్భవించిన మనం వీటన్నిటినీ గుర్తు చేసుకోవడానికి కొన్ని గేమ్స్ అనేవి మనం ఆడండి అని పెట్టుకున్న పేరే కామన్వెల్త్ గేమ్స్. అంటే మనిషి జరిగిన గతాన్ని గుర్తు చేసుకోవడానికి, మాకు ఫ్రీడమ్ వచ్చిందని చెప్పుకోవడానికి పేరు కోసం పాకుల్లాడుతున్న పరిస్థితి. బాగా వినండి, పేరు కోసం మనిషి ఎంత ఎత్తుకైనా ఎదుగుతాడా? ఎదుగుతాడు. ఎందుకంటే ముందు వర్తమానంలో సహోదరులు ఒక సందర్భాన్ని పరిచయం చేస్తూ ఆ సందర్భంలోని కొన్ని మాటలు మీరు చదువుతున్నప్పుడు మీరు గమనించలేదు తెలియదు, కానీ ఆ మాటలు చదువుతున్నప్పుడు ప్రారంభ మనుషులకున్న డిఎన్ఏ ఎప్పటికీ అదే కంటిన్యూ అవుతుందంటే అది విచిత్రంగానే ఉంటుంది. చదివారు ఆదికాండం 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో మనం జాగ్రత్తగా చూస్తే, మరియు వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండునట్లు ఒక పట్టణమును ఆకాశమన్నంటు శిఖరము గల గోపురము కట్టుకుని పేరు సంపాదించుకుందాం. ఆ పదం చూడండి ఎలా ఉంది, పేరు సంపాదించుకుందాం. పేరు దేవుడు మనిషికి పేరు పెట్టుకోమన్నాడు. మనిషి ఏం చేస్తున్నాడు? పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాడు. మనుషులు కోటాను కోట్ల మనుషులు ఉన్నారు కనుక
కోట్ల మందిగా ఉన్న ప్రజల్లో వ్యక్తిని గుర్తించాలి కనుక మనిషికి పేరు అవసరం. వ్యక్తికి పేరుంటే చాలు, కానీ పేరు సంపాదించుకోవడం ఏంటి? వెర్రి కదా అది. యావత్ భూమి మీద కాపురం ఉండండి అయ్యా అని దేవుడు చెప్తే విన్నోనో మేము గోపురం కడతాం దగ్గర. యావత్ భూమి మీద కాపురం ఉండాలి నా పిల్లలైన మీరని ఆయన అంటే మేము గోపురం కట్టి అందులో కాపురం పెడతాం అన్నారు. దేవుడికి ఒళ్ళు కాలింది. కాపురం పెడతావా? పెట్టు. నువ్వు కాపురం పెట్టు, నీ కింద నేను మంట పెడతానని దగ్గరైంది. అంతే, చల్లా చెదురైపోయింది. అలా చెదిరిపోయిన ప్రజలు భూఖండాల్లోనికి ఆయా ప్రజలుగా చెదిరిపోయి భాషల వారిగా దేశాల వారిగా ప్రజలు డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఈ బుద్ధి పోయింది అనుకుంటున్నారు? లేదు, మళ్ళా అదే బుద్ధి. ఈరోజు బ్రెజిల్ దేశంలో బాగా వినండి, ఫిఫా వరల్డ్ కప్ అని ఒకటి జరిగింది. బ్రెజిల్ దేశం ఫుట్బాల్ అనే ఒక గేమ్కి 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందండి. దేనికి? ఆటకి. ఎందుకయ్యా మీరు అంత ఖర్చు పెడుతున్నారంటే మా దేశపు ఘనత మా ఆట ప్రపంచానికి తెలియాలి. ప్రపంచానికి అంటే ఈ మాటలు మీరు ఆలోచిస్తున్నప్పుడు చూడండి, పేరు సంపాదించుకుందాము రండి, 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు ఆ దేశంలో ఉన్న పేద ప్రజలు చేసుకున్న విజ్ఞప్తి ఏంటో తెలుసా? ఇల్లు లేక, సరైన తిండి లేక, నిలబడడానికి నీడ లేకుండా మాకు కనీసం గుప్పడి మతికిలెట్టండని ప్రభుత్వాన్ని అడిగితే ఏం చెప్పారో తెలుసా? మీ సంగతి తర్వాత చూద్దాం, ముందు మన దేశపు ఘనతని ఆకాశం అంత ఎత్తు చూపిద్దామని చెప్పారండి. ఎందుకండి అది? ఎందుకు చెప్పు? దేశం యొక్క పరిస్థితి బాగాలేనప్పుడు దేశానికి పేరు అవసరమా? పేరు అవసరమా చెప్పండి? దేశంలో ఉన్న ప్రజలు సత్యశ్యామలం ఉన్నప్పుడు పేరు రాదా? కాపురాలన్నీ పచ్చగా ఎలుగుతున్నప్పుడు ఆ దేశానికి పేరు రాదా? ఆటల ద్వారానే పేరు వస్తుందా? మనిషి ఏం చేస్తున్నాడో ఆలోచించడానికి బదులు వింతల పేరట విడ్డూరాల పేరట ఈరోజు చచ్చి శవాలు అవుతున్నవారు కోకలండి సమాజంలో. కోకలు ఎవరెస్ట్ ఎక్కుతాడు? తెలంగాణకి స్వతంత్రం వచ్చిందని తెలంగాణలో ఉన్న కొంతమంది విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కారట. ఎక్కి ఏం చేసేవి అంటే తెలంగాణ జెండా అనేవే బాగారట. తెలంగాణ జెండా బాగుంది. ఎన్ని రోజులు ఉంటుందండి? ఎన్ని రోజులు ఉంటుంది? మళ్ళా మంచి వర్షం వస్తే పోతుంది. ఆ తెలంగాణ జెండా పాతడానికి మరి నీ ప్రాణం పోతే పోతే పోని. పేరు ముఖ్యం. తెలంగాణ యొక్క ఘనత ఆకాశమంతెత్తులో ఎవరెస్ట్ మీద జీవించాలనుకుంటున్నారు? ఏంటండి ఈ మనుషులు? గొప్పవారుగా ప్రజల మధ్య చెప్పుకునేవారుగా ఈరోజు పేపర్స్ దగ్గర నుంచి లెమ్కా బుక్స్ వరకు, వరల్డ్ రికార్డ్స్ దగ్గర నుంచి గిన్నిస్ రికార్డ్స్ వరకు ఈరోజు మనిషి ఎందుకు తహతహలాడుతున్నాడు? పేరు. వింతపోకడం కదే, వింత బ్రతు కదా చెప్పండి. వింతపోకడల మధ్య మనిషి చేస్తున్న ఈ వింత వింత కార్యక్రమాలు ఏంటి? అసలు మనిషి ఏం చేస్తున్నాడో తెలియదండి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మనిషిని తెలిసి యెషయా గ్రంథం చూడు, బాగా వినండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి శివయగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అందులో ఒక పదం ఉంది చూడండి, నేను పిల్లలను గొప్పవారిగా, అండర్లైన్ చేసుకుంటే, నేను పిల్లలను గొప్పవారిగా చేసేదని. గొప్పవారిగా చేసిందన్నాడా తక్కువ వారిగా చేశాడన్నాడా? గొప్పవారిగా. నువ్వు మనిషిగా పుట్టడమే అది ఒక గొప్ప సంగతి, మళ్ళీ దానికి మళ్ళీ నువ్వు గొప్ప చేసుకోవడం ఏంటి? అంటే మనిషికి దైవజ్ఞానం లేకపోయేసరికి ఈరోజు మనిషి వేస్తున్న గంతులు, ఈ కుప్పు గంతులు దేవుని ఎదుట ఎలా ఉన్నాయంటే,
మహాకాశాన్ని కలిగించిన దేవునుందు మనిషి పిచ్చికిల్ల లేనిపోని కార్యక్రమాలు చేసి పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు అనుకున్నాడు, ఎలా అయినా ఈ సమాజానికి ఈ మాటలు అందించాలి. అలా సహోదరులు అందించాలనుకున్నారు కనుక ఈ టైటిల్ బట్టి ఈరోజు ఈ ప్రాంతంలో ఈ మాటలు మీకు వినిపిస్తున్నారు. ఇది వింత. దేవుని మాటలు అందించాలని మనసు కలిగారు కనుక అసలు వింత అంటే ఏంటి, వింత పోకడల మధ్య మనిషి బ్రతుకుతున్న ఈ వింత లోకంలో మనిషి ఎలా ఉండాలి అన్న సంగతిని ఈరోజు మీరు నేర్చుకోవాలి. మొట్టమొదట ఈ లోకమంతా మానవ లోకంగా ఉండేది. మానవ లోకంగా ఉన్న ఈ లోకం సాతాను లోకాన్ని ఆవహించడంతో మనిషికి మాయలోకంగా మారిపోయింది. మానవలోకం కాస్త మాయలోకమైంది, మనిషిగా ఉన్న వీడు మాయగాడగా తయారయ్యాడు. ఎప్పుడైతే వీడు మాయగా తయారయ్యాడో వింతలన్న పేరుతో విడ్డూరాలన్న పేరుతో లేనిపోనివన్నీ చేస్తున్నాయి. ఎవరెస్ట్ ఎందుకు ఎక్కుతున్నావయ్యా అంటే ఎక్సర్సైజ్ కోసం ఎక్కుతున్నాడు మరికొంతమంది, అంటే పేరు కోసం ఎక్కుతున్నాడు మరి. ఈ మధ్య అవయవాలు సరిగ్గా లేని వారు కూడా ఎవరెస్ట్ ఎక్కుతున్నారు చదివేలేదు. తినడానికి చేయలేకపోయినా, నడవడానికి కాళ్ళు లేకపోయినా ప్లాస్టిక్ కాళ్ళుతో ప్లాస్టిక్ చేతులతో ఎవరెస్ట్ ఎక్కడానికి ఈరోజు మనిషి సిద్ధపడుతున్నాడు అంటే దాన్ని అనుకున్న ఆలోచన ఏంటి చెప్పండి. నా పేరు దేశాలలో మారుమోగిపోవాలి, నా ఘనత దేశాల్లో ఆకాశాన్ని అంటే ఇలా చెప్పుకోవాలి, నేను ఎవరెస్ట్ ఎక్కానన్న సంగతి అందరికీ తెలియాలి. చూసా దెయ్యం మనిషిని ఎలా ముంచేసిందంటే ఒక యాపకోను బట్టి ప్రతి ఒక్కడిని ఇదిగో నీ గోలింది నీ గోలింది నీ గోలింది దేవుని కోసం ఆలోచించు. ఎవరెస్ట్ ఎక్కితే చచ్చిపోతానే, చచ్చిపోతే చచ్చిపోనా, ఎక్కువ నీకు పేరు కావాలి కదా. పైకి వెళ్ళే కొలిది ఆక్సిజన్ అందదేమో కదంటే అందకపోతే పోయేరా, అందకపోయినా నీకు పేరు వస్తుంది ఎక్కువ. చూసారా మధులు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బుర్జ్ ఖలీఫా అని దుబాయ్ గవర్నమెంట్ ఒక బిల్డింగ్ నిర్మించిందండి. ఎంతో తెలుసా, 180 అంతస్తులు. 180 మరలా అదే దుబాయ్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా, మరలా మన రికార్డును మనమే తిరగరాయాలని ప్రపంచంలో మనల్ని మించిన ఎట్టి పెద్ద కన్స్ట్రక్షన్ ఎవరు చేయకూడదని 200 అంతస్తులు కడుతుంది మరలా అదే గవర్నమెంట్. పై గొల్లి గొల్లి ఆక్సిజన్ అందకపోతే పోతే పోతారు, పేరు కావాలి కదా. పై గొల్లి గొల్లి ఆక్సిజన్ అందకపోతే ఏంటయ్యా పరిస్థితి అంటే ఏం చెప్తారు చెప్పండి, పిచ్చి కాకపోతే. ఈ దుబాయ్ గవర్నమెంట్ మరొకటి చేస్తుంది ఏంటో తెలుసా, డాన్సింగ్ బిల్డింగ్ అంట. ఏం బిల్డింగ్? డాన్సింగ్ బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ మనం వెళ్ళిన తర్వాత అది ఊగుతూ ఉంటుంది అటు ఇటు అటు ఇటు, అంటే స్ప్రింగ్ టైప్ అన్నమాట. అలా ఊగుతున్నప్పుడు దానికి పెట్టిన పేరేంటో తెలుసా, డాన్సింగ్ బిల్డింగ్. భూకంపం వచ్చిన తర్వాత లోన ఉన్నవాడు డాన్సింగ్ బిల్డింగ్ అనుకుంటాడు తప్ప భూకంపం వస్తుంది అనుకుంటాడు చెప్పండి. డాన్సింగ్ బిల్డింగ్ అప్పుడు వస్తావు నిజమైన డాన్స్ అంటూ భరతనాట్యం కూచిపూడి అన్ని కలిసి వచ్చేస్తావు. ఏంటండి మనిషి ఇలా దేశాలకు పట్టినది ఈరోజు అంతా ఎంత పిచ్చి కదండి. వ్యక్తి దగ్గర నుండి వ్యవస్థల వరకు, కుటుంబాల దగ్గర నుంచి దేశాల వరకు, లోకంలో ఉన్న ఈ చిన్న చిన్న రాజకీయ నాయకుల దగ్గర నుండి ఐక్యరాజ్య సమితి వరకు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నది ఒక్కటే, పేరు పేరు పేరు. ఆటల పేరట పేరు, మాటల పేరట పేరు, కార్యక్రమాల పేరట పేరు, పేరు సంపాదించుకోవడానికి ఈరోజు మనిషి వెనకాడండి. 3,500 కోట్లతో బ్రెజిల్ చేస్తున్నదే తప్పని మనం అనుకుంటే మన దేశం కూడా ఏం తీసుకోలేదు. మన దేశం ఏం చేస్తుందో తెలుసా, బాగా వినండి. మనకున్న రాష్ట్రాల్లో గుజరాత్ రాష్ట్రం అనేది ఉంది. గుజరాత్ రాష్ట్రంలో మోడీ గారు సీఎంగా పరిపాలిస్తున్న ఆ కాలంలో ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారండి. ఏంటో తెలుసా,
ప్రపంచంలో మనం నిర్మిస్తున్న విగ్రహం లాంటి ఎత్తు ఎక్కడ ఉండకూడదు అనుకున్నారు. చూసారు ఎప్పుడే మీసారి మనం నిర్మిస్తున్న ఎత్తైన విగ్రహం ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు. ఏంటో విగ్రహం అనుకుంటున్నారా? సర్దార్ వల్లభాయ్ పటేల్ రెండు నదుల మధ్య నిర్మిస్తున్నారు. ఆ రెండు నదులు ఏంటో తెలుసా? నర్మద, తపతి. రెండు నదులకి ప్రత్యేకత ఉంది. ఏంటంటే భారతదేశంలో ఉన్న అన్ని నదులు తూర్పుకు ప్రయాణం చేస్తాయి, కానీ ఈ రెండు నదులు ఏం చేస్తాయో తెలుసా? పశ్చిమానికి ప్రయాణం చేస్తాయి. అందుకే అనుకున్నారు విచిత్రంగా ఉన్న ఈ నదుల మధ్య టూరిస్ట్ ప్లేస్గా ఉన్నది కనుక ఇక్కడ ప్రపంచానికి అందనే అతిపెద్ద విగ్రహాన్ని మనం నిర్మిద్దాం, దీన్ని మించిన విగ్రహం ఇంకెక్కడో ఉండకూడదు అనుకున్నారు. అంతే ప్రారంభించారు. ఎన్ని కోట్లు తెలుసా? 2000 కోట్లు. 2000 కోట్లు అండి. 2000 కోట్లతో ప్రయోగిస్తున్న ఈ ప్రయోగానికి దేనికై అంటే పేరుకి, పేరు. ఈ పేరు కోసం ఎదురు చూస్తున్న మనిషి లేదు. భారత ప్రభుత్వం ఏ రోజన్నా భారతదేశాన్ని తొంగు చూసిందా? లేదండి. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ఫుట్పాత్ రోడ్డు పక్కన ఉంటున్న ప్రాణాల్లో, ఒకప్పుడు మీరు చూస్తున్నప్పుడు జాగ్రత్తగా మీరు వారిని గమనిస్తే ఆకలితో అలమటిస్తూ పొట్టెక్కడుందో కనిపించిన ఆ ప్రాణాలకి ఆకలితో సరాసరి ఎక్కడికి పరిగెడతారో తెలుసా? ఎంగిలిస్తలు పాడేస్తున్న చెత్త గుండెల దగ్గర తిరుగుతుంటారండి. ఎవరు? మనుషులండి, భారతీయులు. ఇలాంటి దౌర్భాగ్యం స్థితిలో ఉన్న మనం పేరు అవసరమా? పేరు అవసరం మనకి. తిండి లేక, నీడ లేక, కన్నీళ్ళ మయంతో జీవితాలు కొనసాగిస్తున్నా రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, రోడ్డు సైడ్ ఉంటున్న ఈ పేద ప్రజలకి భారత ప్రభుత్వానికి గుర్తురాలేదా? గుర్తొచ్చిన పేరు ముఖ్యం. కట్టిన ప్రాజెక్టు తర్వాత ఏమయ్యా నీకు సంతోషం అంటే పేరు వచ్చిందని ఇంటర్నెట్ మొదలుకొని ఫేస్బుక్ల వరకు చూసుకోగలం తప్ప ఏ రోజైనా వ్యక్తిగతంగా ఎవడైనా సంతోషించగలడా? చెప్పండి. సంతోషించలేండి. నిజమైన సంతోషం ఎప్పుడో చెప్పను. సరాసరి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నవాడి దగ్గరకు నువ్వు వెళ్ళి నిలబడి ఒక బిర్యానీ ప్యాకెట్ చేతితో పట్టుకొని రే ఇలా రా, ఏం సార్ అంటాడు వచ్చి, అన్నం తిన్నావా? తినలేదు సార్. ఎన్ని రోజులు అయింది? చాలా అవుతుంది సార్. చాలా రోజుల నుంచి నేను సరైన అన్నం తినలేదు సార్, అందుకే ఆ చెత్తకుండి దగ్గర ఎంగు లోపల కోసం తిరుగుతుంటాను గుర్తు. ఇప్పుడు వచ్చి నువ్వు సరిగ్గా అన్నం తినలేదు నేను. ఇదో పని చే, ఇదిగో ఈ బిర్యానీ ప్యాకెట్టు నీకే. అలా అనగానే వాడు వింతగా మన ఎంక చూస్తుంటాడండి. ఏంటి సార్ అన్నారు? ఈ బిర్యానీ ప్యాకెట్ నీకే రా, తిను తిను అనగానే వాడు ఎలా చూస్తాడు చెప్పా? నిజం చెప్పండి సార్. చూసా భారత ప్రజలండి, నిజం చెప్పండి సార్ అని ఆశ్చర్యంగా అడుగుతున్నాడంటే వాడు అన్నం తిని, నోరార అన్నం తిని ఎన్ని రోజులైందో వాడు మాటల్లో కళ్ళల్లో ఆ మాట వెనుకున్న ఆవేదన మీరు చూస్తున్నప్పుడు కడుపంతా లేదా మెదడంతా నివ్వరిపోవాలండి. అన్నం తింటున్న ఏ మనిషికైనా సాటి సహోదరుడు అలా ఉన్నాడనేసరికి అన్నం తింటున్నప్పుడు నీకు గుర్తొస్తే నువ్వు తింటున్న అన్నంలో గుప్పడి మెతుకులు వాడికి పెట్టాలనుకుంటా. అలా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిన తర్వాత వాడు తింటున్నప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. గబగబా ముద్ద మీద ముద్ద, ముద్ద మీద ముద్ద, ముద్ద మీద ముద్ద పెడుతూ వాడు ఎలా చూస్తాడో తెలుసా? కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నప్పుడు. వాడు తినిన తర్వాత తృప్తిగా ఉన్న తర్వాత వచ్చి ఏమంటాడు తెలుసా? రెండు చేతులు ఇచ్చి వందనాలు చెబుతాడండి. సరే థ్యాంక్స్, నేను జీవితంలో మరలా బిర్యానీ తినలేను అనుకున్నాను, ఎంగిలాగుల దగ్గర ఎంగిల మధ్యలో తింటున్నా నాకు బిర్యానీ పట్టణం పెట్టి ఈరోజు ఆహారం అంటే ఏంటో నాకు రుచి చూపించారని వాడు మాట్లాడుతున్న మాటలు వెనుకున్న ఆవేదన నీకు తెలిస్తే ఆ సంతోషం ముందు ఎవరెస్ట్ ఎక్కిన దానికన్నా ఎక్కువ. గుజరాత్ రాష్ట్రంలో విగ్రహాన్ని నిర్మించిన దానికన్నా చాలా గొప్పదండి ఈ సంతోషాన్ని ఎవడన్నా పొందగలడా? లేదు. పేరు కావాలట.
ఒక మనిషి కలిగిస్తున్న సంతోషం ముందు, ఒక మనిషి ఆవేదన తీరుస్తున్న సంతోషం ముందు ఈ కోటాను కోట్ల రూపాయలు ఏం చేయగలవు అయ్యా? లేదు, విదేశీయులు వస్తాడంటావు, వాడు వస్తాడంటావు, ఈడు వస్తాడు, వచ్చి ఏం చేస్తారు? షెడ్డీ లేచి తిరుగుతారు ఉన్న సంస్కృతిని బాడీ చేయడానికి. ఏం చేస్తారు చెప్పండి? ఇలా భారతదేశంలో అనేక మంది పేద ప్రజలు అన్నం లేక అలమటిస్తున్నప్పుడు వారి కళ్ళల్లో ఒక్కసారి చూటుగా చూసి నువ్వు గుప్పడి మెతుకులు వారికి పెడితే వాడు ఆనందమే వేరుంది. ఆ ఆనందం ముందు ఈ వింతలు ఏమన్నా నిలుస్తాయా? ఈ వింతలు వెనకున్న ఈ సంతోషాలు ఏమన్నా మిగులుతాయి చెప్పండి? దాని ముందు ఏ సంతోషమైనా బలాదురు. అది ఆలోచించు. వింత వింత పోకడల మధ్య మనిషి వింతగా బ్రతికిస్తున్నాడు అండి. వింత చింత లేనివాడిగా వింతగా బ్రతుకుతుంది. ఎవరెస్ట్ ఎక్కుతున్నాడు, ఇంగ్లీష్ అని లీదేస్తున్నాడు. లేనిపోని పేరట కత్తులను కంఠంలో గుచ్చుకుంటాడు. పచ్చబట్ల పేరుతో 6 లీటర్ల రక్తం ఉన్న మనిషి శరీరంలో 3 లీటర్లు పోయినా పర్లేదు, నాకు పేరు రావాలని ఈరోజు మనిషి పడుతున్న తహతహలు ఆలోచిస్తుంటే ఏంటి ఎంత ఎర్రిగా మారిపోయింది ప్రపంచం కనిపిస్తుంది. వెర్రి. ఒక ఆమె అంటుంది, భారత స్త్రీలే ఏమన్నా తెలుసా, స్త్రీ గౌరవాన్ని భారత మహిళగా నేను నిలబెట్టడానికి ఏం చేస్తాను తెలుసా, నేను కూడా ట్యాటూ వేయించుకుంటాను, రక్తం ఎంత పోయినా పర్లేదు. ఒక భారత స్త్రీగా నేను కూడా గౌరవాన్ని నిలబెడతానని తను కూడా పచ్చపొట్లు పొడిపించుకోవడానికి వచ్చిందండి. ఏంటండి, దేశం ఎటు వెళ్ళిపోతుంది, ప్రపంచం ఎటు పరుగులు తీస్తుంది? వింతల పేరిట, విడ్డూరాల పేరిట ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారంటే ఈరోజు మనిషి ఎలా ఉన్నాడు చెప్పండి? పోయేది నరకానికన్నా సంగతి తెలియకుండానే న్యూస్ పేపర్లోకైనా లిమ్కా బుక్లోకైనా గిన్నీస్ బుక్లోకైనా ఎక్కించి చివరికి మనిషిని ఏం చేస్తుందో తెలుసా, సాతాను ఘనంగా నరకానికి పంపేస్తుంది. పోరా, పో. నువ్వు ఘనంగా ఉన్నావు, నీకు భూమి మీద మంచి పేరుంది, నువ్వు చచ్చినా పర్లేదు, నీ గురించి 10 తరాలు మాట్లాడుకుంటా, చచ్చిపో. చాలామంది సాహసాలు చేస్తున్నప్పుడు ఈ మధ్య సాహస వీరులను ఏదో ప్రోగ్రామ్ వస్తుంది చూసారు లేదు, ఏంటది అక్షయ్ కుమార్ బాలీవుడ్ నటుడు చేస్తున్నాడు, అందులో ఎక్కువ మంది పాల్గొనే స్త్రీలండి. ఏంటండి ఈ పనికి మళ్ళీ కలిసిరు? ఏం సాహసాలు అమ్మంటే ప్రాణాలకు పోయినా పర్లేదంట సాహసం చేయాలంట. పిచ్చెక్కింది ఏమైనా? తల్లిదండ్రులు సరిగ్గా పిల్లల్ని పెంచకపోయేసరికి ఆడకూతుళ్ళను కూడా ఆలోచించకుండా ఈరోజు సాహసాల పేరిట తమ అవయవాలు కనిపిస్తున్న ఈరోజు సమాజం ముందుకు వచ్చి సాహసాల పేరిట సమాజాన్ని కనబడతారంటే ఏంటి దేశం, ఎటుపోతుంది ఈ దేశం? పేరా? ఒక 2 రోజులు పోతే మనం భారత ప్రభుత్వానికి లేదా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని జెండా ఎగరేసుకుంటాం. ఏమొచ్చిందో స్వతంత్రం? పేరుకు స్వతంత్రం వచ్చినా బానిస బ్రతుకులుగా సాతానకంటే బ్రతుకుతూనే ఉన్నాం. ప్రపంచం, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం అంతా సాతాన కింద బ్రతుకుతుంది. కనుక ఈరోజు మాయగా మార్చిందండి. ఆ మాయలో మనిషి ఎలా ఉన్నాడో యోబు గ్రంథంలో దేవుడు ఒక మంచి మాట రాని చెడుతాడు. యోబు గ్రంథం 15వ అధ్యాయం, యోబు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం. వారు మాయను నమ్ముకుందరు గాక, వారు మోసపోయిన వారు. యోబు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం జాగ్రత్తగా చూడండి. వారు మోసపోయిన వారు, మాయయే వారికి ఫలమగును. చూసారు ఎంత బాగుందో, మళ్ళీ చూడండి. వారు మాయను నమ్ముకుందరు గాక, వారు మోసపోయిన వారు, మాయయే వారికి ఫలమగును. చూసారు? ఈరోజు దేశం కానివ్వండి, ప్రపంచం కానివ్వండి, దేన్ని నమ్ముకుని చెప్పండి? మాయ. మాయను నమ్ముకున్నారు కనుక వచ్చే ఫలం ఏంటి? మాయే. ఏంటి మాయ? పేరుతో, పేరు తెచ్చుకోవాలన్న పేరుతో కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత నీకు వచ్చేది ఏంటి? మాయతో ఉన్న పేరు. ఎప్పటి వరకు? నీ భూమి మీద నువ్వు ఉనికి కలిగి ఉన్నంత వరకు. ఆ తర్వాత పోతే ఎవడు నీ గురించి మాట్లాడుకుంటూ పోతే నీ కుటుంబం కూడా నీ గురించి మాట్లాడదు. నీ గుండెల మీద పడుకున్న నీ భార్య కూడా నీ పేరు ఎత్తదు.
మాయా, మాయని వారు నమ్ముకున్నారు గనక, మాయ లోపల వింతల పేరట విడ్డూరాల పేరటతో ఉన్నారు గనక మాయే వారికి ఫలం. తర్వాత మాట, వారి కాలం రాకముందే అవి జరుగును. అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. ఇదేనండి సమాజానికి జరిగేది. అప్పుడే ఎప్పుడు వారి కాలం అనేది, లేదా వాడు నివసిస్తున్న ఆ పచ్చని కాపురం కింద, లేదా కొమ్మ కలిగిన ఆడి జీవితం వాడిపోయేంత వరకు ఎవడికి అర్థం కాదు. ఎవడికి లేరా, గిన్నిస్ బుక్ ఎక్కును లేరా, చాలామంది ఉన్నారు. ఎవడో ఒకటి పేరు చెప్పండి, ఈరోజు చచ్చినోళ్ళు పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గు. ఏం చేశాడయ్య అంటే బుక్కుల్లోకి ఎక్కాడండి. ఎందుకు, ఎందుకు తగలెట్టుకోవడానికి? ఇదంతా ఎందుకు జరుగుతుంది ఉద్దేశం? సాతాను కూడా సమాజం వెనక ఉండి జీవగ్రంథంలో మనిషి పేరు రాయాలన్న సంగతి వాడికి తెలుసు గనక, జీవగ్రంథం నుండి మనిషి పేరు ఎక్కడికి పంపించాడు తెలుసా? లోకంలో ఉన్న లెమ్కా బుక్ వైపు చూపించాడు, గిన్నిస్ బుక్ వైపు చూపించాడు. నువ్వు ఎక్కాల్సింది జీవగ్రంథంలో కాదురా కూర్చోడా, నువ్వు ఎక్కాల్సింది నీవు రాసుకున్న ఈ గ్రంథాల్లో నువ్వు ఎక్కాలని రెచ్చగొడుతున్నాడు మనిషిని. అర్థం కలిగి చూసారు సమాజానికి? వాడు ఒకరోజు నరకాన్ని రుచి చూసి భూమి మీదకు వచ్చి, వచ్చిన తర్వాత తను కూడా ఏమనుకున్నాడు తెలుసా, నాతో పాటు వారు కూడా నరకానికి రావాలని కంకణం కట్టుకున్నాడు కనుక. ఈరోజు అనేక మందిని నరకానికి తీసుకెళ్ళడానికి ఒక్కొక్కడికి ఒక యాపకంలో పెట్టాడు. ప్రతి ఒక్కడికి ఒక గోల్ అనేది ఇచ్చాడండి. అలా ప్రతి ఒక్కడు వింత వింతగా బతుకుతాడు, వింత పోకడు. ఇది మొదటి స్టెప్. ఈ వింత పోకడలుగా ఉన్న మనిషి, అసలు వింత అంటే ఏంటో తెలుసా మనిషి? ఈరోజు మీకు తెలియదు. వింత పోకడలో ఉన్న ఈ మనిషికి అసలు వింత అంటే ఏంటి, వింత అంటే ఏంటి తెలియదు. సమాజానికి వింత అంటే ఏంటో తెలియదు కనుక తెలియజెప్పడానికి ఈరోజు ఈ సభ. వింత అంటే ఏంటో తెలుసా? దేవుని లోతుల్లోకి మనం వెళితే, దేవుడు రాంచిన ఈ శిలాశాస్త్రమైన ఈ గ్రంథాన్ని మనం తిరగేస్తే, దివ్యజ్ఞానమైన ఈ జ్ఞానం భూలోకానికి వచ్చిన తర్వాత, మనిషి చేతుల్లోకి వచ్చిన తర్వాత మనిషికి విలువ తెలియకుండా పోయిందండి. ఈరోజు క్రైస్తవ్యం కానివ్వండి, లేదా క్రైస్తవ వేత్తలు కానివ్వండి, ఈరోజు బైబిల్ని ఎలా చూస్తున్నారంటే, ఉదయం లెగిస్తారు, ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థన చేసుకున్న తర్వాత మరలా పాపం చేసి సాయంత్రం వరకు, మళ్ళా సాయంత్రం ఇంటికి వచ్చి బైబిల్ చదివి ఆ రోజుకి గుడ్ బై చెప్తారు. ఇదే కదా ఈరోజు సమాజానికి ఉన్న జీవితం. ఉదయం ప్రార్థనతో ప్రారంభిస్తారు, సాయంత్రం బైబిల్ చదివి జిప్పేసి పడుకుంటారు. ఇది పాపజీ. ఇలా ఉంటే మనిషికి బైబిల్ ఏమర్థమవుతుంది చెప్పండి? మహాజ్ఞానపు సంగతుల్లోకి మనిషి ఏమి వెళ్ళగలదు చెప్పండి? అలా వెళ్ళలేని దుస్థితి గల పరిస్థితుల్లో మనిషి ఉన్నాడు కనుక ఈరోజు మీరు వినాలి. మాకు తెలిసిన కొన్ని మాటలైనా మీ ముందు, దేవుని మాటలు వివరించడానికి మీ ముందుకు వచ్చాము కనుక, ఈరోజు మీరు చేతపట్టిన ఈ గ్రంథంలో కీర్తన గ్రంథం ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ఉన్న మాట మీరు చదువుతున్నప్పుడు, అసలు వింత అంటే ఏంటో, మనిషి వింత పోకడల మధ్య ఎలా వింతగా నిలబడాలో దేవుడు రాంచిన ఆ పదాలు మనం ఆలోచిస్తున్నప్పుడు భలే విచిత్రంగా ఉంటుందండి. చూడండి కీర్తన గ్రంథం 71వ అధ్యాయం, కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 7వ వచనం, కీర్తన గ్రంథం, దావీదు గారు రాసిన కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 7వ వచనం, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. బాగా వినాలండి, నేను అనేకులకు ఒక వింత. వింత సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, ఓయ్ సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, రాస్తున్న రచయిత ఎవరో తెలుసా? రాజు అయిన దావీదు, సామాన్యుడు కాదు. దావీదు దేవుని మాటలను పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? నేను అనేకులకు వింత వండరు. అంటే ఆ రోజున్న సమాజం ఇస్రాయేళ్ళు కానివ్వండి, అన్యులు కానివ్వండి,
వీరందరూ దావీదుకు పెట్టిన పేరేంటో తెలుసా? వండర్ మ్యాన్, వండర్. అంటే దావీదును చూడగానే ఏమనుకున్నారు తెలుసా? ఇతను వండర్ మ్యాన్ అండి. దావీదు ఒక వండర్ అండి. దావీదు వండరా? ఎలా వండర్? దావీదు వండర్ ఏంటి? దావీదు ఏమంటున్నాడు తెలుసా? అతను వ్యక్తిగతంగా తీసుకుంటున్న అభిప్రాయం కాదు అది, ప్రజల్లో ఉన్న నానుడను, ప్రజలలో ఉన్న ఆయన మీద ఉన్న అభిప్రాయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్న మాటలు. నేను అనేకులకు వింత. ప్రజలందరూ రాజుని ఏమని పిలిచేవారు తెలుసా? వండర్ మ్యాన్ అని పిలిచారు. ఏం చేశాడండి దావీదు? జుట్టు ఏమైనా పెంచుకున్నాడా? మేసాలను ఏమైనా బెలి తిప్పాడా? గోర్లు పెంచాడా? ఎవరెస్ట్ ఏమైనా ఎక్కాడా? ఇంగ్లీష్ అనిదాడా? ఏం చేశాడు దావీదు? ఏ ఫీట్ చేశాడు? వింత అని చెప్పడానికి. నేను అనేకులకు వింతగా ఉన్నానని మనం చెప్పుకోవాలంటే ఏదో పనికిమాలిన పని చేస్తే వింత, అవునా కదా? అవును. అందరూ చేస్తూ అన్నది అంటే మనం ఎలా తినాలి? కాలు అంటే వింత. అప్పుడు అంటారు మనం వండర్ మ్యాన్. ఏ వండర్ ఏంటి అని అడిగితే ఆయన చేస్తూ ఆనంద ఏంటండి, మరి ఏంతో తింటాడు? కాలు తింటాడు. దావీదు ఎలాంటి కార్యక్రమాలు ఏమైనా చేశాడా? లేదే. అంటే ప్రతి ఒక్కరు అన్నం తింటే మనం ఏం తినాలి? గడ్డ తినాలి. వింత వింత అండి. ఇదే కదా ఈరోజు సమాజం గొప్పగా చెప్పుకున్నది. ఇదే గొప్పగా చెప్పుకుంటే ఈ సమాజానికి వింత అనగానే సమాజానికి తప్పన గుర్తించేవిటో తెలుసా? ఆ క్షణంలో ఇలాంటి పనికి మళ్ళీవండి. దావీదు నేను వింతగా ఉన్నాను అనగానే ఈరోజు గిన్నీస్ బుక్లో రాస్తున్న వాడిని దగ్గర కూర్చోబెడితే ఏం ఆలోచిస్తాడో తెలుసా? దావీదు ఏ ఫీట్ చేశాడబ్బా అని ఆలోచిస్తాడు. పనికి మనుడు కైదప్ప ఇంకేం గుర్తొస్తాయి చెప్పండి. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద పొడవైన మనిషిగా దావీదు ఏమైనా ఉన్నాడా? లేదా సుందరుడిగా ఏమన్నా ప్రపంచంలో అందరికన్నా అందగాడని ఏమన్నా రాయించాడు? లేదు. మరి దావీదు ఎలా వింత? ఎలా వింత? అనేకులకు వింత. ఎలా వింతో తెలుసా? భక్తుల జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు వారి జీవితంలో అనువనువున పుష్కలంగా భక్తి అనేది కనిపిస్తుంది. నేలలో మట్టి అయినా తక్కువ కావచ్చేమో కానీ భక్తుల జీవితంలో భక్తి అనేది తక్కువగానే వస్తుంది. ఒక అబ్రహామును చూడండి, ఒక ఇసాకును చూడండి, ఒక యాకోబును చూడండి. ఇస్రాయల్ నుండి వచ్చిన అనేక మంది నీతిమంతులు కానీ ప్రవక్తలు కానీ చూడండి. ఏలీయాను చూడండి, ఎలీషాను చూడండి, యిర్మీయాను చూడండి. ఎంతమంది అండి? చంచలనాలన్నీ ఒకే దిక్కును కూర్చుని వరల్డ్ రికార్డు సాధించినట్లుగా కనబడుతుంటారండి బైబుల్లో మనకి. వారి జీవితాలే వింత. అలా అందరిలో ఉన్న ఒకడు దావీదు. దావీదు కూడా మాట్లాడుతూ నేను అనేకులకు వింతగా ఉన్నాను, నేను అనేకులకు వింత. ఎలా వింతగా ఉన్నానో తెలుసా? ఎలా వింత చెబుతాను జాగ్రత్తగా. దావీదు మొట్టమొదటి నుంచి ఏం చేసేవాడు? ఏం చేసేవాడు? గొర్రెల్ని కాసేవాడు అండి. అన్నలందరిలో చిన్నవాడుగా కుటుంబం తరపున అన్నలకు క్యారేజీలు పెట్టుకెళ్తూ తనకంటూ ఒక మందరం మేపుకుంటూ అరణ్యంలో తిరిగేవాడు. ప్రజలందరికీ దూరంగా ఉండేవాడు, దేవునికి దగ్గరగా ఉండేవాడు దావీదు. అరణ్యంలో గొర్రెల కాస్తూ ఆయన వస్త్రధారణ, ఆయన చేతికర్ర గొర్రెలు గాయడానికి, ఆయన పలుకుతున్న పలుకులు, ఈ మాటలు, ఈ శ్రేష్టలు ఇవన్నీ చూస్తున్నప్పుడు గొర్రెలు కాస్తున్న వారు ఎలా ఉంటారో మనకు తెలుసు. అలా గొర్రెలు కాస్తున్న దావీదు ఒకనొక రోజు వచ్చేసరికి, కొంతకాలం గడిచేసరికి దావీదు కూడా అనుకుని ఉన్నాడు, ఇదే నా ప్రపంచం, గొర్రెలే నా జీవితం, ఇంతకు మించిన ప్రపంచం నాకేముందని దావీదు అనుకుంటున్న ఆ కాలంలో దావీదుకి తెలియకుండానే దావీదు ఊహించిన పరిస్థితులు దావీదు జీవితంలో నెలకొన్నాయంటే మీరు నమ్మగలరా? ఏం జరిగింది తెలుసు? సమయాన్ని మిలిచాడు. ఆయన సమయాలు సౌలు చాలా ఎగస్టల్ చేస్తున్నాడు. మామూలు ఎగస్టల్ కాదు, అధికారం చేతికి వచ్చేసరికి అధికార దాహంతో నన్నే పక్కన పెట్టి ప్రజల మీద పరిపాలనతో, లోకపు వ్యామోహంతో సౌలు నన్ను మర్చిపోయి లోకాన్ని ప్రేమిస్తున్నాడంక వాడిని తప్పించి ఒక రాజుగారు నువ్వు తీసుకురావు ఎవరిన తండ్రి అని అడిగితే యశ్యా దగ్గరికి. యశ్యా దగ్గరికి వెళ్ళిన తర్వాత కుమారులో ఒకడు నువ్వు నిలబెట్టాలి అని అడుగుతాడు. వస్తాడు.
పెద్దోడిని తీసుకొస్తాడు. పెద్దోడిని తీసుకొచ్చేసరికి ఆ హైటు, అతనుకున్న భుజబలం, వాడుకున్న చెస్టు, వాడుకున్న లుక్కు, ఇవన్నీ చూసేసరికి సమయంలో ఏమనుకుంటాడు తెలుసా? ఇతడేనండి ఇస్రాయేల్కి అయ్యే రాజు అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇతడ కాదు. ఇంకా ఎవరున్నారా యశ్వ నీకు ఇంకా ఎవరున్నారు పిల్లలంటే, చిన్నోడు ఒకడు ఉన్నాడు అయ్యా అని చెప్తాడు. ఏడి అరణ్యంలో గొర్రెలను కాస్తున్నాడు. అర్జెంటుగా పిలు, చాలా అర్జెంట్. ఎందుకంటే పైన హైకమాండ్ ఆదేశిస్తుంది. ఎవరు? దేవుడు. ఏహో ఆయన పేరే సైన్యములకు అధిపతి యగు. ఏహో ఏ సైన్యం? ఆర్మీ సైన్యం కాదు, నేవీ కాదు, ఎయిర్ ఫోర్స్ కాదు, వీటన్నిటిని కుదిపేసే దేవదూతల సైన్యం. ప్రకృతి యశ్వం విలయతాండం. ఆ సైన్యములకు అధిపతి యెహోవా జారీ చేసిన జీవో ఏంటో తెలుసా? అర్జెంటుగా ఇశ్రాయేలుకు ఒక రాజు కావాలి. అలా అనుకునేసరికి దావీదును పిలుస్తాడు. దావీదును చూసేసరికి అతను కట్టుకున్న బట్టలు, అతని చేతిలో కర్ర, గొర్రెను ఒక సంకలో వేసుకుని అతను వచ్చి ఎదురు నిలబడేసరికి సమయలు కూడా అనుకుని ఉండండి, ఎక్కడ రాజు ఏంటి? అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? సమయలు ఆశీర్వదించవయ్యా, అభిషేకించు, ఇశ్రాయేల్ని పరిపాలించు, రాజు ఇతడే, ఇతడే. సమయలకు ఆశ్చర్యం, యెషయాకు వింత, వండర్. సమయలకు ఆశ్చర్యం, ఏంటి ఇతడు రాజా? ఇతడు రాజా, గొర్రెలు కాస్తున్న ఇతను రాజసింహాసనం మీద కూర్చుంటాడా? రాజసింహాసనం మీద కూర్చుని ఇతను దేవదారు మాల్లో కూర్చోడం ఏంటి? వింత కదా చెప్పండి. ఇవ్వండి వింతలంటే, వింత గొర్రెలను కాస్తున్నవాడు ఇస్రాయేల్ని గాయడం ఏంటి? చేతికర్ర పట్టుకున్నవాడు రాజదండం పట్టడం ఏంటి? బండ మీద కూర్చున్నవాడు దేవదారు మాను మీద కూర్చోడం ఏంటి? వింత అండి, వింత. వండర్ మ్యాన్, వింత. వింతగా బ్రతుకుతున్న ప్రజలందరూ చూసి ఏమనుకున్నారో తెలుసా? ఇటు ఈ సోవులు, ఇది ఈ సోవులు కొన్న ఇతను తొలగించి దావీదు రాజు అవడం ఏంటి అనుకుంటున్న ఆ కాలంలో మళ్ళా ఏం జరిగిందో తెలుసా? దావీదు ఎప్పటికైనా సౌలు చేతిలో చచ్చిపోతాడు అనుకునేవారు. అలా అనుకుంటున్న ఆ కాలంలో చివరికి సౌలే మట్టిలో కలిసిపోయాడు తప్ప దావీదు నిశ్చయంగా నిలబడి అలానే ఉన్నాడు. వింత. అలా నిలబడిన తర్వాత, దావీదు నిలబడిన తర్వాత అక్కడితో వింత అయిపోయింది అనుకుంటారా? లేదండి, వింతలు విడ్డూరాలు దావీదు జీవితంలో ఎలా జరిగినాయో మీరు చూస్తున్నప్పుడు నిజమైన వండర్ అంటే ఏంటో కళ్ళు కట్టొచ్చినట్టుగా మనం నేను. దావీదు రాజైన తర్వాత అక్కడితో వింత అయిపోయింది అనుకుంటున్నానా? లేదు, అక్కడితో ఇంకా చాలా వింతలు జరిగాయి. వచ్చిన తర్వాత ప్రజలు అనుకుంటున్నారు, ఏరా దావీదు ఏం చేస్తుంటారా? గొర్రెలు కాసేవాడు కదా, రాజయ్యాడు, రాజైన తర్వాత రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు రా అంటే ఏం దావీదు ఏంటో తెలియదురా, అతను అంత టైపు. ఎవరికి అర్థం కాడండి అతను ఏం చేస్తున్నాడంటే, ఏం చేస్తాడో ఎంతసేపు అతను చెప్పే మాట ఒకటే, దేవారాత్రుల్లో ధర్మశాస్త్రమును ధ్యానించడు. ఇటు రాజు, ఇటు రాజుకి ఇదేం పనండి? దేవారాత్రులు ఏం చేస్తున్నాడు? బైబుల్ చదవండి అని చెప్తున్నాడంట. వింత కదా, వింతండి. ఏం చేస్తాడరా ఉదయం లేవగానంటే, ఉదయం లేవగానే ఏం చేస్తాడో చూస్తాడా? కీర్తన గ్రంథం చూడండి, కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం 119వ అధ్యాయం కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 95వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 95వచనం 95వచనం. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. బాగా చదవాలి, అవసరం అయితే అండర్లైన్ చేసుకోండి. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. విచిత్రం చూడండి, ఏం జరుగుతుందో తెలుసా? శత్రువులంట దేశాన్ని అలుపుకున్నారట. ఇప్పుడు పాకిస్తాన్ మన మీదకి వస్తుంది అనుకోండి, దేశ ప్రధాని ఏం చేయాలి? శత్రువు చేతి నుండి ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేయాలి. అవునా కదా? అవును. తెలంగాణ వచ్చిన స్వతంత్రం దయ వల్ల ఈరోజు తెలంగాణను పరిపాలిస్తున్న కేసీఆర్ గారు,
ఆంధ్ర మీద యుద్ధాన్ని ప్రకటించాడు అనుకోండి, ఆంధ్ర సీఎం ఏం చేయాలి? శత్రువుని ఎలా ఎదుర్కోవాలని ప్లాన్స్ వేయాలి. కేసీఆర్ని ఎలా ఎదుర్కోవాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తూ ఉండాలి. కానీ దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు తెలుసా? శత్రువులందరూ మీదకు వచ్చేసరికి కానీ వెనక విచిత్రమైన కుట్ర జరుగుతున్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? చక్కగా కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడంటే ఏంటండి ఇది? వింత వింత. ఇప్పుడు చదవాలి మీకు ఎంత బాగా అర్థమవుతుంది. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు, అయితే నేను నీ శాసనములను తలబోయుచున్నాను. ఏంటండి ఇతను? పక్కన శత్రువు వచ్చి పక్కన విలయతాన్యం చేయడానికి, రెత్తులు రక్తం చూడడానికి, వాడి కళ్ళార చూడడానికి శత్రువు పక్కన పొంచి ఉంటే దావీదు ఏం చేయాలి చెప్పండి? ప్లాన్ చేయాలండి ఎలా శత్రువుని ఎదుర్కోవాలని. కానీ దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? బైబిల్ చదువుకుంటున్నాడట. ప్రజలకు ఎలా ఉండాలి చెప్పండి? అంతా ఆయన అదొక టైప్ అండి, ఎవరికి అర్థం కాడండి, అదొక టైపు. పైగా ఏం చేస్తుంటాడు తెలుసా? దివారాత్రులు జ్ఞానించమని చెప్తుంటాడు, చదవండి చదవండి అని చెప్తుంటాడు. ఓ ఉదయం లేచిన దగ్గర నేను సాయంత్రం వరకు ఆ ధర్మశాస్త్రం చూసి ఓ పొంగిపోతుంటాడండి. ఆయన పొంగిపోతూ ఏమనుంటాడు తెలుసా? కొవ్విన మెదడు దొరికినట్టుగా ఉందని మళ్ళీ మాకు చెబుతుంటాడు. ఏంటండి దావీదు వింతగా లేడా? ఆ రోజు ప్రజల మధ్య దావీదు ఒక రాజుగా నిలబడిన తర్వాత దావీదు ఎలా కనపడుతున్నాడు సమాజానికి? వింత. అందుగా అన్నాడు, నేను అనేకులకు వింత, వండర్ మ్యాన్, దేవుని కొరకు నిలబడుతున్నాడు ఎవడైనా వింత. సమాజానికి వింత అండి. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్న పిల్లలను చూడండి, ఎప్పుడు మీటింగ్స్ అంటారు, క్లాసెస్ అంటారు, అక్కడ పరిగెడతారు, ఇక్కడ పరిగెడతారు, నాలుగు డబ్బులు ఏమంటారు, వేసిన తర్వాత మీటింగ్ పెడుతుంటారు. ఏంటండి ఎలా పని పట్టలేదు అనుకుంటారు? వింత. సమాజానికి వింత. ఏంటండి ఇలా చేస్తున్న కార్యక్రమాలు? కుటుంబాల కోసం ఆలోచించరా? ఉద్యోగాల కోసం ఆలోచించరా? పెళ్ళిళ్ళ కోసం ఆలోచించరా? పిల్లల కోసం ఆలోచించరా? ఆలోచించరు. సమాజం అంతా భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నప్పుడు సమాజం కోసం ఏం ఆలోచించడం ఏంటి? వింతండి. సమాజానికి వింత. క్రైస్తవుడు అంటేనే వింత. సమాజం శత్రువు దేశిస్తున్నప్పుడు క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రేమిస్తాడు. వింత. ఇవ్వండి వండర్స్ అంటే. శత్రువు కళ్ళ మీద ఉన్న సాటి సహోదరుడుగా ఈ కాలంలో పచ్చి మంచినీళ్ళు ఇవ్వాలని, ఈ కాలంలో సహోదరుని అత్తుకొని ప్రేమించే లక్షణం ఉన్నదే క్రైస్తవ్యం. వింత వండర్. ఇలాంటి వింత పోకడల మధ్య వింత బ్రతుకు ఏంటో తెలుసా? దేవుని కొరకు నేను నిలబడమే వింత. దావీదును చూడు. దావీదు ఏమైనా సామాన్యుడా? రాజండి. రాజుకి అధికార అధికార దాహంతో విర్రవీగిపోతున్నప్పుడు అతను తలుసుకుంటే దెబ్బలకి ఏమైనా కదువా? అతను ఊవంటే సైన్యం పరుగుడు వస్తుంది, కాదంటే సైన్యం నిలబడి మోకరిస్తుంది. రాజంటే మాటలా చెప్పండి, దేశాన్ని పరిపాలించేవాడు. అలాంటి వాడు దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు అతను చేస్తున్న మరొక పని ఏంటో తెలుసా? అంత అధికారం ఉన్నా ప్రజలను శాసించే గుణం అతను కొన్న అతను చేసే పని ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? అదే కీర్తన మీద 119:120 వచ్చిన చూడండి, నీ భయం వలన నా శరీరం వణుకుచున్నది, నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. ఏంటండి ఇది? నీ న్యాయవిధులకు లేదా నీ శాసనాలకు నేను భయపడుతున్నా. ఇటు ఒక రాజు దేవునికి భయపడడమా? భయపడతాడండి. ఈరోజు నాయకులు ఉన్నవాడు లేదా ఈది నెంబర్ ఉన్నవారు ఎమ్మెల్యేస్ కానీ లేదా కాస్తంత పదవులు వచ్చేసరికి దేవుని భయం ఉంటుందా వాళ్ళని చెప్పండి? ఉంటుందండి. అధికార దాహం వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కుతాయి, ఓటులు అడ్డ తర్వాత ప్రజలను కూడా కాళ్ళతో తొక్కాలని చూసే ప్రజలున్న కాలం ఇది. అలాంటి కాలంలో ఉన్న ఈ కాల నాయకులకి ఈరోజు దేవుడి కోసం ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? లేరండి. ఒక రాజు దేవుడి కోసం ఆలోచిస్తున్నట్టు ఏంటది? వింత వింత. దేవుడు రాజు కోసం ఆలోచించడం ఏంటండి? అంటే రాజు తన బ్రతుకుతో ఏం జీవిస్తున్నాడు తెలుసా? అనేక మందికి మాదిరి జీవిస్తూ తన జీవితాన్ని సువార్తగా జీవిస్తున్నాడు. వింత. రాజు దేవునికి భయపడుతున్నంటే ప్రజలందరికీ ఎలా ఉండాలి చెప్పండి? గజ 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 వణుకుపోతారు, యోహో అనగానే. అందుకే నచ్చాడు దాదు. అందుకే ప్రజలందరూ ఆయన ఏమనుకోరు తెలుసా? ఈయన ఒక వింత అండి, నేను అనేకులకు వింతగా ఉన్నాను. ఇంకొక వచ్చిన చూస్తారు అదే 119 చూడండి.
148వ వచనం, 119వ అధ్యాయం, 148వ వచనం. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజావు కాకమునుపే తెరుచుకొనను. చూసారు, ఉదయం లేకగానే బ్రేక్ఫాస్ట్ ఎక్కడని అడగట్లేదు దానిదు. ఏమంటుంది, బైబుల్ ఎక్కడ, బైబుల్ ఎక్కడ, నో బైబుల్ నో బ్రేక్ఫాస్ట్. బైబిల్ లేదా రోజు బ్రేక్ఫాస్ట్ లేదు. అతనికే కాదు, సైన్యంలో ఉన్నాడు ఆవిడ కూడా పెట్టడు. తాగిదండి, రాజండి, దేవుని తరపు నిలబడినోడండి, వింతండి, కదులుతున్న వండరండి, వింత. భక్తుల జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు భక్తి జీవితం అనువండి ఎంత పుష్కలంగా కనిపిస్తుంది. నేలలో ఉన్న మట్టి అయినా తక్కువ వచ్చేమో కానీ దేవుని కొరకు బ్రతికిన భక్తుల్లో భక్తి అనేది ఆసన కూడా మనకు కనిపించండి, వింతగా ఉంటాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు దావీదు కదులుతున్న వింతగా కనబడేవాడు. ఉదయం లేవగానే ధర్మశాస్త్రం ఇక్కడ, ధర్మశాస్త్రం ఇక్కడ, ధర్మశాస్త్రం ఇక్కడ, ఎక్కడుందో తీసుకురండి అని చదువుతూ కూర్చునేవాడు. అంటే ఖజానా మీద దేనికి మనసు లేదా? లేదు. ఈరోజు కాస్తంత పదవులు వచ్చేసరికి దేనికోసం ఆలోచిస్తారు చెప్పండి? ఖజానా కోసం లేదండి. ఎవడన్నా ప్రజలను పరిపాలించడానికి వచ్చారంటే ఎక్కడో కొంతమంది నాయకులు, లేదా మీ ఊళ్ళో ఉన్న కొంచెం మంచి మంచి నాయకులు కొంతమంది ప్రజల కోసం ఆలోచించేమో తప్ప. ఎక్కువ శాతం మంది ఏం చేస్తారు తెలుసా? పైసలు సంపాదించడం పాలిటిక్సే మంచి బెస్ట్ ప్లేస్. అవునా కదా? ఎవరేమనుకున్నా నో ప్రాబ్లం. పాలిటిక్స్లోకి వస్తారంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? పైసలు అండి. ప్రజలను మంచిగా పరిపాలించడానికి కాదు, సత్యశ్యామలంతో నింపడానికి కాదు. ఒక రాజును చూసేసరికి ఈరోజు మనకు భయం పుట్టాలండి. దావీదు రాజు అండి, రాజు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఏదో దేవునికి భయపోయాడు అనుకుంటే పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ రాజు అయిన వాడు కూడా దేవుని కోసం బ్రతుకుతున్నాడు అంటే వింత కాకపోతే ఏంటి చెప్పాలి? ప్రజలు అనుకునేవారు అసలు దావీదు ఏం చేస్తాడు, దావీదు ఏం చేస్తాడు, ఏం చేస్తాడంటే ఏం చెప్పాలి? అంతా ఆయన ఒక టైపు. ఉదయం లేస్తాడా? ధర్మదాసం నమ్మంట మరి బెడ్ కాఫీ తాగడా? తాగడు, మమ్మల్ని తాగనివ్వడు. ఆ తెచ్చిన తర్వాత ఏం చేస్తాడు? దాన్ని చదువుతూ ఉంటాడు ఊరకే. అలా చదువుతూ 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 ఎప్పటి వరకు చదువుతాడే? దివారాత్రుల్లో చదువుతాడు. చదువుతూ ఏం చెప్పమంటాడు తెలుసా? ఏం చెప్పమంటాడు తెలుసా? అపహాసకుల దగ్గర కూర్చోవద్దు అంటాడు మమ్మల్ని. దుష్టులతో స్నేహం వద్దు అంటాడు. అది చేయొద్దు అంటాడు, ఇది చేయొద్దు అంటాడు. మరి ఏం చేయమయ్యా రాజా ప్రభు అంటే బైబుల్ చదవండి అని చెప్తాడు. వింతండి బాబా, తన గురించి మేము ఏం చెప్పమండి, వింత. దేవుడు కొరకు బ్రతకడమే అతనికి ఉన్న అతని లక్ష్యం ఏంటో తెలుసా?